హలో రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్స్ ఫర్ యూ తెలుగు. అండ్ ఈరోజు మనం సుజుకి అవన్నీ స్కూటీని అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం. అండ్ చూద్దాం దీంట్లో మెయిన్గా పర్ఫార్మెన్స్ అండ్ అలాగే కంఫర్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఫైనల్గా ఈ బైక్ని ఎవరు తీసుకుంటే బాగుంటుంది అండ్ ఎవరికి సూట్ అవుతుందో ఈ వీడియో చూస్తే మీకు అయితే క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ బైక్ని మనకి శ్రీకృష్ణ మోటార్స్ భీమవరం వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేశారు. వాళ్ళ షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. డౌన్ పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ అలాగే ఆన్రోడ్ కావాలనుకున్నా వాళ్ళకైతే కాలేజ్ చేయండి, వాళ్ళైతే క్లియర్ అయితే చేస్తారు. అండ్ లేచి కూడా మనం రివ్యూని అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఓకే రైడర్స్, సెవెన్స్లో వాకర్ రూమ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ వాకర్ రూమ్తో పాటు దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 88,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మీకు ఎగ్జాక్ట్ ఆన్రోడ్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే కాల్ వచ్చి చేయండి. అండ్ దీంట్లో మనకి చాలా కలర్స్ అయితే ఉంటాయి. ఆరెంజ్ కలర్ ఉంది, గ్రీన్ అండ్ గ్రే కలర్ ఉంది. ఇవన్నీ కూడా మీకు డిస్ప్లే అయితే చేస్తాను. అండ్ స్పెషల్ ఎడిషన్ ఉంటుంది, రేస్ ఎడిషన్, ఇవన్నీ కూడా అయితే ఉంటాయి. మీకు డిస్ప్లే అయితే చేస్తాను కలర్స్ అనేవి. ఫ్రంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్లో మనకి ఎల్ఈడి హెడ్లైట్ అయితే ఉంటుంది అనమాట. మనకి నైట్ త్రో కూడా చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే చూడొచ్చు మీరు, డ్యూయల్ బీమ్ ఇచ్చారు కదా, నైట్ త్రో కూడా బాగుంటుందని చెప్పాలి. అండ్ ఇండికేటర్స్ అనేవి మనకి హ్యాండిల్ దగ్గర అయితే ప్లేస్ అయితే చేశారు. అండ్ హ్యాండిల్ బార్ కూడా చాలా షార్ప్ ఏజెస్తో బాగుందని చెప్పాలి. అండ్ అలాగే మనకి ఫ్రంట్లో టెలిస్కోపిక్ ఫోర్క్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే డిస్ప్లేకి అయితే చూడొచ్చు మీరు, ఫ్రంట్లో చూపిస్తాను ఒకసారి. చూసారు కదా, మనకి డిస్ప్లేక్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ ఫ్రంట్ టైర్ సెక్షన్ చూసుకున్నట్లయితే మనకి 90x90 12 ఇంచ్ టైర్స్ అయితే యూస్ చేశారు. మనకి బిగ్ ఎనఫ్ అని చెప్పాలి స్కూటీకి అయితే. అండ్ మెయిన్గా బ్లాక్ అయితే చాలా క్లాసిక్ అయితే ఉంది. డిజైన్ అయితే కొంచెం గ్లాసీ బ్లాక్ ఇచ్చారు. అండ్ అలాగే మ్యాటి బ్లాక్ కూడా అక్కడక్కడ మిక్స్ అయితే అయింది అనమాట. డిజైన్ అయితే చూడడానికి చాలా క్లాసిక్ అయితే ఉంది. అండ్ అలాగే ఇది వచ్చేసరికి రైడ్ కనెక్ట్ ఎడిషన్ అనమాట. మనం బ్లూటూత్ ద్వారా మనకి కనెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ బైక్కి. అండ్ అలాగే ఇక్కడ ఎవనీస్ అనే బ్యాజింగ్ అయితే చూడవచ్చు మీరు. ఇక్కడ మనకి స్పేస్ అయితే గుడ్ ఎనఫ్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ కొన్ని స్పేసెస్ ఇచ్చారు అనమాట, కంపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది కూడా కొంచెం స్పేసే. ఇక్కడ దీంట్లో ఏమైనా ప్రొవైడ్ చేశారంటే యూఎస్బి ఏ పోర్ట్ అయితే ఉందన్నమాట, చూడొచ్చు మీరు. దాని చుట్టూరు బ్లూ కలర్ లైట్ కూడా అయితే ఉంది. అండ్ యూఎస్బి పోర్ట్ ఇచ్చారు. అండ్ అలాగే స్పేస్ కూడా మనకి డీసెంట్గా అయితే ఉంది. అండ్ మంచి స్పేస్ అని చెప్పాలి ఎవనీస్లో ఇది ఒకటి. అండ్ అలాగే నీ రూమ్ ఇవన్నీ కూడా మనకి డీసెంట్గా అయితే ఉంటాయి. అండ్ అలాగే సీట్ అయితే చూడొచ్చు, కంటిన్యూ సీట్ ఇచ్చారు. అండ్ అలాగే మనకి రైడర్ కూడా చాలా కంఫర్ట్గా అయితే ఫీల్ అవుతాడనమాట. ఆ సీట్ క్వశ్చనింగ్ కూడా మనకి బాగుంది. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి ఎస్సీపీ అని మెన్షన్ చేశారు. సుజుకి ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే మెన్షన్ అయితే చేశారనమాట. అండ్ రియర్లో డ్రమ్ బ్రేక్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ రియర్ టైర్ సెక్షన్ వచ్చేసరికి 90x100 10 ఇంచ్ టైర్స్ అయితే యూస్ చేశారనమాట. మనకి సరిపోతుందని చెప్పాలి. కొంచెం వైడ్ ఇచ్చి ఉంటే బాగున్నాను, కాకపోతే మనకి డీసెంట్ ఎనఫ్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే మీకు మట్టి కొట్టకుండా మట్టి గడ్డ అయితే ఇచ్చారనమాట, అది కూడా మంచి ఆప్షన్ చెప్పాలి. అండ్ దీంట్లో ఇంజిన్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి 124.3cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్తో వస్తుంది. అండ్ ఎస్ఓహెచ్సి ఇంజిన్ దీంట్లో యూస్ అయితే చేశారనమాట. అండ్ ఇంజిన్ మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 8.7 bhp పవర్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసరికి 10.1 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అనమాట. చూడాలి మనకి ఎలాగా పర్ఫార్మెన్స్ చేస్తుందో, మీకు రైడర్ వీల్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఎగ్జాస్ట్ చూడొచ్చు, ఎగ్జాస్ట్ కూడా చాలా స్టైలిష్గా అయితే ఉంది. ఇవన్నీ కూడా మనకి ప్లాస్టిక్ బిట్స్ అనమాట. ప్లాస్టిక్ బిట్స్ అయినా కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నాయి. అండ్ రియర్లో మోనోషాక్ అబ్జర్వర్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట ఈ స్కూటీకి అయితే. మోనోషాక్ అబ్జర్వర్ ఉండడం వల్ల మనకి కంఫర్ట్ లెవెల్స్ అయితే బాగుంటాయి. అండ్ అలాగే ఈ బైక్లో కూడా కంఫర్ట్ లెవెల్స్ అనేవి రైడ్ చేశాను ఆల్రెడీ, కంఫర్ట్ లెవెల్స్ కూడా బాగున్నాయి. మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఒకసారి సైడ్ లుక్ అయితే చూడండి, చూడడానికి ఎలా ఉందన్నమాట. అండ్ రియర్ టైల్ లైట్ కూడా మనకి రెండు ముక్కలాగా చేసినట్టయితే ఉంది, కానీ డీసెంట్ అంటే ఫ్యూచరిస్ట్ లుక్ అయితే ఉంది. ఎల్ఈడి టైల్లైట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇండికేటర్స్ మనకి హాలోజన్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఎల్ఈడి ఇచ్చేసి ఉంటే బాగున్నాను. ఇక్కడ ఒకసారి మనకి ఫ్యూల్ లిడ్ ఓపెనింగ్ అయితే చూడొచ్చు. ఇది ఒకసారికి E20 మోడల్ అనమాట. 2023లో అన్నీ కూడా E20 మోడల్స్ అయితే వస్తున్నాయి. ఎథనాల్ పెట్రోల్ని మనం 20% వరకు అయితే యూస్ అయితే చేయొచ్చు. అండ్ ఈ ఫ్యూల్ లిడ్ ఓపెన్ చేయాలంటే ఒక మైనస్ అయితే ఉంది, అది చెప్తాను మీకు ఆ పాయింట్ అయితే. అండ్ ఒకసారి రియర్ లుక్ అయితే చూడండి, చూడడానికి అయితే ఎలా ఉందన్నమాట. అండ్ దీంట్లో సైజ్ స్టాండ్ కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 160mm సైజ్ అయితే ఉందన్నమాట. మీకు సరిపోతుంది, మీకు స్కూటీస్కి అయితే సరిపోతుంది అనమాట. అండ్ దీంట్లో సీటెడ్ వచ్చేసరికి 780mm సైజ్ అయితే ఉంటుంది. మీరు 5.4, 5.5 ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఈ బైక్ని అయితే కన్సిడర్ చేయడం అయితే బెటర్. అండ్ అలాగే ఫ్యూల్ లిడ్ ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను మీకు. మనకి కీస్ అయితే మొత్తం రిమూవ్ అయితే చేసేయాలి. ఇక్కడైతే మనకి ప్లేస్ అయితే చేయాలన్నమాట. చూసారు కదా, ఇది తీస్తే మనకి ఫ్యూల్ లిడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది కూడా మనకి అటు సైడ్ ఇచ్చేస్తుంటే బాగున్ను, అక్కడ ఇక్కడ కీస్ దగ్గర ఇచ్చేస్తుంటే బాగున్నాయి కంట్రోలర్ అనేది. అదొకటి కొంచెం నాకైతే మైనస్ అయితే అనిపించింది. అండ్ అలాగే ఒకసారి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చూద్దాం. మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకోవచ్చు, ఫుల్లీ డిస్ప్లే అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. మొత్తం అన్నీ కూడా ప్రజెంట్ ఇవే యూస్ చేస్తున్నాయి సుజుకీలు అన్నీ కూడా. అండ్ స్పీడోమీటర్ ఉంటుంది. అండ్ అలాగే ట్రిప్ ఉంటుంది, సెలెక్ట్ బటన్ ఒక్కరు కదా, యావరేజ్ ఫ్యూల్ ఎంత వెళ్తుంది ఇవన్నీ కూడా అయితే ఉంటాయి. ట్రిప్ ఏ ట్రిప్ బి ఇవన్నీ కూడా అయితే ఉంటాయన్నమాట. అండ్ దీంట్లో మనకి అండర్ సీట్ స్టోరేజ్ ఓపెన్ చేయాలంటే మనకి లెఫ్ట్ కంటే ఓపెన్ అయితే అయిపోతుంది.
అండ్ దీంట్లో వచ్చేసరికి 21.8 లీటర్స్ వరకు మనకి అండర్ సీట్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 5.2 లీటర్స్ వరకు అయితే ఉంటుంది, మనకి డీసెంట్ ఎనఫ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఒకసారి 360 degrees అయితే చూడండి ఈ బైక్ది. చూడడానికి అయితే మనకి చాలా చాలా యూనిక్ అయితే ఉంది, డిజైన్ అయితే కొంచెం ఫ్యూచరిస్టిక్ అయితే ఉంది. అండ్ చాలా కలర్స్ అయితే ఉంటాయి, మీకు డిస్ప్లే అయితే చేస్తాను. అండ్ దీని గురించి డౌన్ పేమెంట్ కావాలనుకున్నా అండ్ అలాగే ఆన్ రోడ్ కావాలనుకున్నా డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కాల్ అయితే చేయండి. అండ్ లేట్ చేయకుండా మనం రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఓకే భయ్య, మనం రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ ఒకసారి మీరు స్టార్టింగ్ అయితే చూడండి, చాలా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక క్లిక్తో స్టార్ట్ అయితే అయిపోతుంది, అదొక ప్లస్ అని చెప్పాలి. ఓకే లెట్స్ గో. వాట్ ఏ టార్క్ బ్రో! అసలు టార్క్ అయితే మనకి ఎవెనిస్ నుంచి చాలా బాగుంది. 10 Nm ఆఫ్ టార్క్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పవర్ కూడా మనకి చాలా చాలా డీసెంట్ అయితే ఉంటుంది అనమాట, వెల్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది. పవర్లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు స్కూటీస్లో తెలిసిందే టాప్ ఎండ్ అయితే వెళ్ళలేరు, మ్యాక్సీ స్కూటర్స్ అయితేనే మీరైతే టాప్ ఎండ్ అయితే వెళ్తారనమాట. నార్మల్ స్కూటీస్లో మీరు అంత టాప్ ఎండ్ అయితే క్రూస్ అయితే చేయలేరు. కాకపోతే మీకు స్టార్టింగ్ పూల్ అయితే ఎవెనిస్లో అయితే బాగుంది, చాలా రిఫైన్డ్గా అయితే ఉంది ఇంజన్ డిపార్ట్మెంట్ అయితే. మీకు వైబ్రేషన్స్ అలాంటివి అయితే ఏమీ అయితే తెలియదు, చాలా స్మూత్గా అయితే వెళ్ళిపోతారనమాట. రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ ఎవెనిస్లో అయితే బాగుంటుంది. అండ్ లుక్స్ అంటారా, లుక్స్ కూడా మనకి చాలా షార్పీగా అయితే ఉన్నాయి. యూటర్న్ అయితే తీసుకుందాం ఒకసారి ఈ స్కూటీది. అండ్ మనకి చాలా ఈజీగా అయితే తిరుగుతుంది భయ్య, మనకి 106 kg వెయిట్ వరకు అయితే ఉంది. మనకి యూటర్న్ కూడా మనకి చాలా ఈజీగా అయితే తీసుకుంటుంది అనమాట. అండ్ వెయిట్లో కూడా మనకి చాలా వెల్ బ్యాలెన్స్ అయితే చేశారు. అండ్ మనకి బిల్డ్ క్వాలిటీ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి వస్తున్నట్టయితే బైక్ అయితే చాలా బల్క్ అయితే ఉందన్నమాట, చాలా రగ్గడిగా ఉన్నట్టయితే ఫీల్ అవుతారు. అండ్ అలాగే క్వాలిటీ లెవెల్స్ ఇవన్నీ కూడా మనకి అవర్నెస్లో అయితే బాగున్నాయి అనమాట. ఒకసారి మనం బ్రేకింగ్ టెస్ట్ అయితే చేద్దాం. అరౌండ్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక 50-60 హార్ట్ స్పీడ్ అయితే ఉంటాను. 1, 2, 3 మనకు చూసారు కదా, మనకి బ్రేక్స్ అయితే చాలా చాలా కాన్స్టెంట్గా అయితే పడుతున్నాయి. మనకి ఫ్రంట్ అయితే డిస్క్ అయితే ఉంటుంది అనమాట, ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ రియర్లో మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది, చాలా యాక్యురేట్గా అయితే పడుతున్నాయి. బ్రేక్స్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట, చాలా చాలా బాగా అయితే పడుతున్నాయి బ్రేక్స్లో మనకి, నో ప్రాబ్లం. అండ్ అలాగే సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రంట్లో సస్పెన్షన్ ట్రావెల్ అయితే బాగుంది, టెలిస్కోపిక్ ఫోర్క్స్ అయితే యూస్ చేస్తారు. అండ్ సుజుకిలో రిలయబిలిటీ అయితే బాగుంటుంది అనమాట, మనకి కంఫర్ట్ లెవెల్స్ కానీ అండ్ అలాగే ఇంజన్ డిపార్ట్మెంట్లో పవర్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా అయితే బాగుంటాయి. అండ్ రియర్లో మనకి మోనోషాక్ అబ్జర్వర్ అయితే యూస్ చేశారు. అండ్ ఆ మోనోషాక్ అబ్జర్వర్ ట్రావెల్ కూడా బాగుంది, సస్పెన్షన్ కంఫర్ట్ అయితే మనకి నాకైతే బాగా నచ్చింది. ఫ్రంట్లో కొంచెం బంప్స్ తెలుస్తాయి కానీ రియర్లో అసలు మనకి బంప్స్ అయితే ఎటువంటివి అయితే మీరైతే నోటీస్ అయితే చేయరనమాట. ఇది సస్పెన్షన్ గురించి ఫీడ్బ్యాక్ అయితే. అండ్ అలాగే మనకి ఫ్యూల్ లిడ్ ఓపెనింగ్ అనేది మనకి సైడ్ అయితే ఇచ్చారనమాట, బైక్కి సైడ్ అయితే మళ్ళీ మీరు కీ రిమూవ్ చేసి మళ్ళీ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది, అది ఒక మైనస్ అయితే నేను నోటీస్ అయితే చేశాను. అండ్ దీని మైలేజ్ అప్రాక్సిమేట్గా 55 km/L వరకు అయితే వస్తుంది. మీరు ఇంకా డీసెంట్గా మెయింటైన్ చేసినట్లయితే అరౌండ్ 60 వరకు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ 0-60 అరౌండ్ 10 seconds అయితే ఈజీగా రీచ్ అవుతుంది అనమాట. మనకి టార్క్ అయితే బాగుంటుందని చెప్పాలి. అండ్ అలాగే టాప్ స్పీడ్ వచ్చేసరికి 90 km/h వరకు అయితే ఉంది ఎవెనిస్లో. మనకి టాప్ అండ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా మనకి చాలా డీసెంట్గా అయితే ఉంటాయి, వైబ్రేషన్ లెవెల్స్ కూడా చాలా చాలా వెల్ కంటెంట్ అయితే ఉంటాయి. అండ్ మీరు ఒకవేళ కొంచెం లుక్స్ అవన్నీ కూడా బాగుండాలి, కొంచెం షార్ప్ ఎడ్జెస్తో కావాలి, ఫ్యూచరిస్టిక్ లుక్స్ కావాలనుకుంటే ఎవెనిస్కి అయితే మీరైతే ఈజీగా అయితే వెళ్ళొచ్చు. మనకి మెయిన్గా ఏంటంటే ఎవెనిస్లో లుక్స్ అయితే బాగుంటాయి అనమాట, కొంచెం ఫ్యూచరిస్టిక్ లుక్స్ అయితే యూస్ చేశారనమాట. అండ్ ఫ్రంట్లో కానీ రియర్లో కానీ లుక్స్ అయితే మనకి చాలా చాలా స్లీక్గా అయితే ఉంటాయి. అండ్ అలాగే చూడడానికి మనకి కొంచెం అట్రాక్టివ్గా అయితే కనపడతాయి అనమాట. కలర్స్ కూడా చాలా ప్రొవైడ్ అయితే చేస్తారు, మీరైతే చూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మీరు మళ్ళీ ఈ స్కూటీ పవర్ని అయితే చూడండి ఎలా అవుతుందో. సార్ చూసారు కదా, మనకి వైబ్రేషన్స్ అయితే చాలా చాలా తక్కువ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మీరు ఒకవేళ డైలీ యూజ్ చేయాలనుకున్నా అండ్ అలాగే మీరు ఒకవేళ ఫ్యామిలీకి తీసుకున్నాం అనుకున్నా సుజుకి అవెనిస్ అనేది మనకి డీసెంట్ అయితే ఉంటుందని చెప్పాలి. ఈ స్కూటీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి భయ్య. అండ్ ఇంకో మంచి బైక్ రివ్యూతో మీ ముందైతే ఉంటాను. అంటిల్ దెన్ బై బై.